హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. ఇవాళ వీడియో వెంకటగిరి పట్టు శారీస్ అండి. నమస్తే అండి. సో ఇవాళ మనం వెంకటగిరి పట్టు శారీస్లో మంచి మంచి కలర్స్ అనేది చూపించబోతున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కలర్స్ అనేది చాలా బాగున్నాయి. సో మీరు మళ్ళీ మిస్ అవ్వగలుగుతారు. సో అలాగే రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సో మన కలెక్షన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటుంది. సో మీకు నచ్చినప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే మనకి 10,000 నుంచి కూడా సో డిస్కౌంట్ ఫోన్ మీకు ఒక 15-16,000 రేంజ్ పడే వెరైటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో చాలా గ్రాండ్గా ఉంటాయి. ప్రైస్ కూడా మీకు బయటతో కంపేర్ చేస్తే షోరూమ్తో సో తక్కువగానే ఉంటుంది. సో వన్ బై వన్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం. సో కలెక్షన్ అయితే ఒకసారి చూడండి. సో ఇందులో డిఫరెంట్ బుటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి శారీ కూడా ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటాయండి. సో ఇంతకు ముందంతా కూడా ఒకటే స్టైల్ వచ్చాయి. సో ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా కూడా చేంజ్ చేసాము. ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ అయితే చూద్దాం. సో ఈ శారీ వచ్చేటప్పటికి మనకి ఎక్సలెంట్ బేబీ పింక్ కాంబినేషన్ అండి. అలాగే ఆరెంజ్ కలర్లో పళ్ళు పార్ట్ శారీలో పైన బార్డర్ అయితే మాత్రం సో ఈ విధంగా ఉంటుంది. బాటమ్ బార్డర్ చాలా బిగ్ బార్డర్ ఇచ్చారు. బుటీ అంతా కూడా మీకు టర్నింగ్ వర్క్ ఉంటుంది. హ్యాండ్ బుటీ ఎలా ఉంటుందో కూడా మీకు సో మనం వీడియో చేస్తున్నాం కదా, ఈ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో అలాగే వెంకటగిరి పట్టు శారీ ఎలా తయారవుతాయి కూడా సో మేము 25 ఇయర్స్ బ్యాక్ అనేది సో ఈ వర్క్ చేసేవాళ్ళం. లూమ్స్ మీద వెంకటగిరి శారీస్ తయారు చేసేవాళ్ళం. ఫర్దర్గా ఏంటంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సో అది వదులుకున్న తర్వాతే వ్యాపారం కోసం, ఎందుకంటే సో మాది ఇంతకు ముందు సొంత లూమ్స్ వెంకటగిరిలో ఉన్నప్పుడు ఉండేటివి. సో వెంకటగిరి వదిలి మనం హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చామో ఈ బిజినెస్ స్టార్ట్ చేసామో కొద్ది రోజులు మనం అప్ అండ్ డౌన్ చేస్తూ రన్ చేసాం. సో ఇక్కడికి పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా వదిలేసాం, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉండి చూడడం అనేది అసాధ్యం అన్నమాట. సో ఎవరైనా సరే సొంత లూమ్స్ అని చెప్తారు, అది కేవలం బిజినెస్ పర్పస్ కోసమే, అది మీరు గమనించండి. సో ఒక సింపుల్ లాజిక్గా మీరు ఆలోచించినా కూడా సో ఊర్లో వీవర్ ఉంటాడు, అక్కడ తయారయ్యే మెటీరియల్ రోజు కలెక్ట్ చేసుకోవాలి, వీవర్కి ఇవ్వాలి, వీవర్ నుంచి శారీ తీసుకోవాలి, వాళ్ళకి ఏ టైం కావాలంటే ఆ టైం లేబర్ ఛార్జెస్ కానీ కూలీలు కానీ ఇవ్వాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. సో ఇక్కడ కూర్చొని మనం అక్కడ మనం మొగ్గాలు నేర్పించడం అనేది సో ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోవాలి, ఎందుకంటే వేరే వాళ్ళ బిజినెస్ గురించి మనం జనరల్గా చెప్పకూడదు. సో మమ్మల్ని మీది వెంకటగిరి కదా, సొంత మొగ్గాలు ఉంటాయి కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు జనరల్గా. సో వాళ్ళందరికీ సొంత మొగ్గాలు అని చెప్పడం అనేది 100% అబద్ధం చెప్పినట్లే. సో జెన్యున్గా ఏంటంటే అక్కడ తయారై చేసే వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు, సో మ్యాక్సిమం రిలేషన్స్, తెలియకపోతే పరిచయం చేసుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి మంచి డిజైన్స్ ఎవరి దగ్గర తయారైనా కూడా సో అక్కడ మంచి రీజనబుల్ ప్రైస్ తోటి మంచి క్వాలిటీ గుర్తించే, నాణ్యత గుర్తించే అవగాహన మాకు ఉంది కాబట్టి సో ఆ శారీసే మనం పిక్ చేసుకొని సో మనం అక్కడి నుంచి పర్చేజ్ చేసుకొని తెచ్చి చూపిస్తూ ఉంటాం. సో మనకి ఈ కలర్లో యాక్చువల్గా 4 శారీస్ వస్తాయి. సేమ్ పింకు మనకి 4 చీరలు వస్తాయి. ఎక్కడ కంపేర్ చేసినా ఏ షాప్లో చూసినా ఒకే కలర్ 4 చీరలు హ్యాండ్లూమ్లో పట్టు శారీస్ పెట్టరు, ఒక చీర తీసుకుంటారు. సో అలా 4 చీరలు వచ్చినవి వాళ్ళు వేరే వాళ్ళకి నార్మల్గా సప్లై చేసుకుంటుంటారు. ఇది జరిగే విధానం. సో మేమే రంగులు వేపిస్తాం, మేమే మగ్గం వేస్తాం, రాత్రులు మగ్గం వేసి పగులు చీరలు అమ్ముతాం అంటే నమ్మకండి దయచేసి. సో జనరల్గా ఏదైనా సరే రీజనబుల్ రేట్ ఉందా, మీకు మంచి క్వాలిటీ ఉందా, చీర నచ్చిందా, ఇది ఒక్కటే మీరు పర్చేజింగ్లో చూసుకోవాలన్నమాట. సో ఈ శారీ కూడా మనకి టర్నింగ్ వర్క్ ఉంటుంది. సో బ్యాక్ సైడు ఇట్లా తగులుకోవడం అనేది, కట్టింగ్ వర్క్ అనేది, పీసులు పైకి రావడం అనేది జరగదు. ఈ టర్నింగ్ వర్క్ ఎలా ఉంటుందో కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తా. సో మనకి నేసే విధానం కూడా మీకు ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను. సో మేము మొగ్గాలు నేసిన, ప్రజెంట్ నేసే మొగ్గం మీకు చూపించినా సో ఇది సొంత మొగ్గాలు అయితే మాత్రం కాదు, ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ చీర నచ్చితే ఆ చీర ఆ ఊరికి పెట్టేస్తాం. సో ఆ ఊరు మొగ్గలన్నీ మనం అయిపోవు. ఇప్పుడు కంచి శారీస్ పెట్టామంటే కంచికి వెళ్ళాల్సింది, గద్వాల శారీస్ కావాలంటే గద్వాలకి వెళ్ళాలి. ఈరోజు వెంగడగిరి అన్నీ రేపు గద్వాల ఉంటాయి, గద్వాల అంటే గద్వాల మొగ్గలు నా అయిపోవు కదా, అలాగే కంచికి వెళ్తే కంచి మొగ్గలు నా అయిపోవు కదా. అలా ఉంటుంది జనరల్గా చెప్పేదానికి, మనం మార్కెటింగ్ కోసం అలా చెప్తారు.
సో మీకు అవగాహన ఉండడం కోసం నేను ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇంక వేరే అనుకోవద్దు. సో ఇది కూడా చాలా బాగుంది, మంచి రాయల్ బ్లూ కలర్కి గ్రీన్ బార్డర్. ప్రతి శారీ కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు ట్రెండ్ ప్రకారం కొత్త వెరైటీ పట్టుకోవడం కోసం. సో నేను మినిమం 6 డేస్ ఉన్నా అండి వెంకటగిరిలో, సో కొత్త కొత్త వ్యూవర్స్ దగ్గర వెళ్ళి సో ఈ స్టాక్ అనేది మనం అంతా కూడా గ్యాదర్ చేసాం. సో కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇది కూడా టర్నింగ్ బుట్టి, మధ్యలో సిల్వర్ జరీతోటి మీనా బుట్టితోటి పింక్ కలర్తో తయారైంది. బార్డర్ కూడా మనకి కొంచెం మీనా టచ్ ఇచ్చారనమాట. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ప్రైస్ రేంజ్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతి శారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజులు ఉన్నాయి. సో అన్నీ కూడా వర్క్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్, అలాగే డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి. సో ఇది ఒక కాంబినేషన్. అలాగే మరొక కలర్ అండి, ఇది కూడా సింపుల్గా ఓపెన్ చేస్తున్నాను. సో మెజంతా పింక్ విత్ రాణి పింక్ కాంబినేషన్, చూసారు కదా శారీ అయితే ఎంత బాగుందో. సో ఈ కాంబినేషన్లో ఇది పళ్ళు, మిడిల్ పార్ట్ చూస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కాంబినేషను. సో మనకి ప్యూర్ పట్టులో వెంకటగిరి అంటే మినిమం పేటు బార్డర్ రావాలంటే 9000 నుంచి స్టార్ట్ అవుతాయండి సింపుల్గా ఉన్న వెరైటీ. అలాగే హెవీ వర్క్ వచ్చే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా మిక్సులు నేసారు, సో ఆఫ్ మిక్స్ తోటి రేటు తక్కువ కూడా అమ్మారు. సో మనకి ప్యూర్ టు ప్యూర్ కావాలంటే ప్యూర్ కంచిలో కానీ, అలాగే మనకి కోయంబత్తూరు పట్టు కానీ, వెంకటగిరి కానీ, గద్వాల్ కానీ ఒరిజినల్ పట్టు కావాలంటే సో మనకి 9000 పైన పెడితేనే మంచి శారీ అనేది వస్తుంది. సో ఇది పింక్ కలర్ అండి, సో బేబీ పింక్. సో ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది, ఇది మీడియం బార్డర్, స్మాల్ బార్డర్ అనొచ్చు, మీడియం బార్డర్. సో నెక్స్ట్ కలర్ పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్, అది కూడా మనకి సో బిగ్ బార్డర్ అనమాట, చాలా గ్రాండ్గా ఉంటుంది. జరీ చెక్స్ మనకి శారీ మొత్తం ఉంటాయి, పళ్ళు మంచి రాయల్ బ్లూ కలర్. సో ఇది కాంబినేషను శారీ, ఇది కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. ప్రతి పీసు కూడా సెలెక్టివ్గా చాలా జాగ్రత్తగా. సో ఇంకా శారీ కట్టుకుంటే 100% ఫెయిల్యూర్ ఉండదు, ఎక్కడ కొన్నామని అడిగే విధంగా ఉంటాయి. సో అన్నీ కూడా అంత చక్కగా ఉన్నాయి, చాలా సెలెక్టివ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఇది చెక్స్లోనే మనకి హెవీ అండి, కొంచెం బుటా స్టైల్ కానీ డిజైన్ కానీ గ్రాండ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా చూసారు కదా, కొంచెం హెవీ వర్క్ ఉంటుంది. సో మంచి మెజంతా కాంబినేషన్, ఇది బచ్చలపండు కలర్ అంటారు. నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్, మెజంతా పింక్ బార్డర్. సో ఇది కూడా మనకి కాంబినేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో పెద్ద షోరూమ్స్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మా బోర్డు షాపుల్లో అంటే ఇంచుమించు ఒక 3000-4000 అటు ఇటుగా సేల్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళందరికన్నా కూడా కొంచెం రీజనబుల్గా ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ కాంబినేషన్ ఆనంద బ్లూ కలర్. సో ఇది శారీ మొత్తం టిష్యూ వస్తుందండి, ఇలా వస్తుంది. సో ఇది కలర్,
సో నెక్స్ట్ కలర్ అండి, సో లెవెండర్ కలర్ కాంబినేషను. సో ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే. సో పళ్ళు పార్ట్ వైలెట్ ఇచ్చారన్నమాట. మొత్తం కూడా మంచి రోజ్ ఫ్లవర్ బూటీస్, మొత్తం అన్ని హ్యాండ్ బూటీస్తో మనకి టర్నింగ్ వర్కే ఉంటాయి. సో ఇంకొక కలర్ అండి, చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా. సో ఇందులో మనకి సిల్వర్ జరీ విత్ గోల్డ్ జరీ రెండు కూడా లైన్స్ అనేది శారీ మొత్తం ఉంటాయండి. ఇలా బోర్డర్ అయితే మాత్రం స్కట్ బోర్డర్ స్టైల్, ఇది కూడా మనకి టోటల్గా హ్యాండ్ బుట్టీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్ చేస్తే ఇలా బుట్టీ అంతా టర్నింగ్ తీసుకురావాలి. అలాగే మీనా బోర్డర్, సో బోర్డర్ కూడా చూసారు కదా మీనా వర్క్ తోటి చాలా బాగుంది. ఎలా ఉంది కలర్? ఇది మంచి కలర్ కాంబినేషన్, హ్యాండ్ బుట్టీ అనేది బోర్డర్ బుట్టీ చాలా గ్రాండ్నెస్ వస్తుంది విత్ పైతాని పైతాని బోర్డర్స్. నెక్స్ట్ కాంబినేషన్ సింపుల్ గా గ్యాప్ బోర్డర్ లో ఇంకొక సారీ అండి. ఇది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది, బాగుంటుంది కొంచెం హెవీగా హడావిడి లేకుండా. సో ఈ విధంగా ఉంటుందండి. ఇవి వెంకటగిరి పట్టు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టాలనుకున్నా ఇలాంటి డిజైన్స్ బాగుంటాయండి. సో మిడిల్ ఏజ్ వాళ్ళ నుంచి ఎవరైనా కట్టచ్చు, గ్యాప్ బోర్డర్ ఇప్పుడు ట్రెండ్ కదా, చాలా బాగుంటుంది కాంబినేషన్. నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ అండి, ఇది కూడా ఫ్యాన్సీ కలరు. ఇదైతే చాలా క్లాసిక్ కలర్, చాలా క్లాసిక్ ఉంటుంది, చాలా క్లాస్ ఉంది కలర్. సో లైట్ కాపర్ సల్ఫేట్ శారీ మొత్తం కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి. సో నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం ఇది. సో పింక్ విత్ మోతీ చెక్స్, యాక్చువల్గా వెంకటగిరి ప్రాంతంలో దీన్ని ముత్తుగడి అంటారు, చీరాల వాళ్ళు మోతీ చెక్స్ అంటారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఆ వర్క్ను కూడా చేంజ్ అవుతూ ఉంటుంది పేర్లు పిలవడము. సో ఇది మనకి పెద్ద బుట్టిస్తూ ఉంది. సో ఇది పల్లో పార్ట్, ఇది కూడా డార్క్ కాపర్ సల్ఫేట్ కాంబినేషన్. ప్రతి శారీకి కూడా మనకి మ్యాక్సిమం పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయండి. సో ఇంకొక కాంబినేషన్ ఇది, మంచి పేస్టల్ కలరు, ఆరెంజ్ కలర్లో మనకి బోర్డర్ హైలైట్ చేశారు పళ్ళు బోర్డరు. సో శారీ ఒకసారి సో ఇలా చూడండి, బోర్డర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్, సో చూసేదానికి యాక్చువల్గా వేసుకునేదానికి చాలా తేడా ఉంటుందండి. ఒంటి మీద పడేటప్పటికి లుక్ అనేది సో చాలా బాగుంటుంది. ప్రతి శారీ కూడా మనకి సెలెక్టివ్గా ఉన్న డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ. సో ఇది లైట్ కలర్, ఇది కొంచెం లక్స్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. సో బూటీ స్టైల్ కొంచెం బిగ్ సైజులో ఇచ్చారు, అది కూడా స్క్వైర్ లాగా. సో ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి. సో ఇది పింక్ విత్ గోల్డెన్ ఎల్లో. సో వీడియో లెంత్ ఎక్కువేలా ఉందండి, సో కొంచెం ఎందుకంటే కాస్ట్లీ పట్టు శారీస్ కాబట్టి సో మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందని టైం తీసుకొని చూపిస్తున్నాను. సో ఈ కాంబినేషన్ అయితే బుట్టీ కూడా డిఫరెంట్ ఉందండి. సో నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దాం, ఇది కూడా ఎక్సలెంట్ ఉంది.
చూసారు కదా, ప్రతి శారీ కూడా మీకు డిజైన్ వైజ్ కానీ అలాగే బూటీ స్టైల్ కానీ అన్నీ కూడా లేటెస్ట్గానే ఉన్నాయి. సో దగ్గరుంటే ఒకసారి షాప్ విజిట్ చేయండి. మీకు వెరైటీస్ ఏంటంటే వెంకటగిరిలో అయితే ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్స్ కాబట్టి అది కూడా వెంకటగిరి పట్టులో షైనింగ్ కానీ మనకి డిజైన్స్ చూసే విధానంలో ఆ పట్టు లుక్ కూడా బ్రైట్నెస్ ఉంటుందన్నమాట. సో మనకి కంచి పట్టు అనేటప్పటికి ఏంటంటే కొంచెం గమ్ ఫినిషింగ్ చేస్తారు. సో ఇందులో వెంకటగిరి పట్టులో ఫినిషింగ్ ఏమి ఉండదండి, నేయడం డైరెక్ట్ శారీ అనేది అలాగే హోల్డింగ్ చేస్తారు. అందువల్ల ఆ పట్టు షైనింగ్ అనేది బాగా బ్రైట్గా ఉంటుంది. సో ఇలా అలాగే ఇందులో మనకి జరీ కానీ ఏదైనా సరే గోల్డ్ జరీ సిల్వర్ జరీ బ్రైట్ లుక్లో ఉంటాయి. సో అన్నీ కూడా మనకి కొంచెం జరీ వీవింగ్లో కూడా మూడు పోగులు వాడతారు బుటాకి. అదే యాక్చువల్గా సాఫ్ట్ సిల్క్ కోయంబత్తూరు పట్టులు ఏంటంటే వాళ్ళు రెండు పోగులు వేస్తారు, చూడడానికి జరీ అంతా కూడా కొద్దిగా లైట్గా డల్లుకు కనిపిస్తుంది అనమాట. సో కాకపోతే ఇవి బోర్ కొట్టినప్పుడు అవి కొంటారు, అవి బోర్ కొడితే ఇవి కొంటారు. సో ఇప్పుడు వీటి గ్రాండ్నెస్ ముందు అవి ఆనట్లేదు కాబట్టి చాలామందికి నచ్చట్లేదు. సో ఒకప్పుడంతా కోయంబత్తూరు పట్టు సాఫ్ట్ సిల్క్ చాలా బాగా అమ్మాము. సో ఇప్పుడు వీటి గ్రాండ్నెస్ ముందు అవి ఆనట్లేదు అనమాట. సో ఇది కూడా కలర్ చూసారు కదా ఎంత బాగుంది, గోల్డెన్ షేడు ఆరెంజ్ విత్ గోల్డ్ కలర్ మిక్స్. సో ఇంకో కలర్ చూద్దాం. ఇప్పుడు నేను కట్టుకొని ఉండేది కూడా వెంకటగిరి పట్టు శారీ అండి. సో ఈ శారీ లాస్ట్ ఇయర్ డిజైన్ అనమాట. సో 1.5 ఇయర్ అయిపోయి ఉంటుంది దగ్గర దగ్గర. సో ఇది చిన్న బోర్డర్ అండి. సో గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. సో చెక్స్ ప్యాటర్న్లో గ్రే విత్ ఆనంద బ్లూ కలర్. సో గ్రేలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కొత్తగా ఉంది కాంబినేషన్. ఒక పాయింట్ బ్లూ మిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది అన్నమాట. సో లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి మీనా బార్డర్ అండి ఇది. సో డార్క్ లెవెండర్ కి యాష్ లైట్ యాష్ బ్రింజాల్ కలర్, బ్రింజాల్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండి. సో కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్. గ్రే అనేది చాలా వరకు ఈ మధ్య కాలంలో రాలేదు వెంకటగిరి పట్టులో. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషను. సో డిజైన్ కూడా మనకి కొత్తగా వచ్చిన డిజైన్ ఇది కూడా. టూ సైడ్ ఒకటే లెంత్ బార్డర్ అండి. సేమ్ బార్డర్స్ అండి. టూ గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. జరీ వర్క్ అంతా కూడా మనకి టూ టూ వర్క్ అంటారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్రిమిషన్ విత్ ఆరెంజ్ కలర్. సో టూ సైడ్స్ కూడా పైతానే వీవింగ్, మీనా వీవింగ్. సో యాక్చువల్గా పైతానే అంటే బోర్ అవుతుంది కానీ ఇప్పుడు మీనా వీవింగ్ యాక్చువల్గా ఇది. పైతానే డిజైన్స్ ఏం పెట్టట్లేదు, పైతానీలో ఉండే డిజైన్స్. సో ఫ్లవర్ డిజైన్స్ వాటికంతా కూడా మీనా వచ్చే విధంగా కంటిన్యూషన్ లేకుండా సింపుల్గా ఇస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ లెవెండర్ కలర్. సో నార్మల్గా అన్ని శారీస్లో లెవెండర్స్ వచ్చాయి. సో వెంకటగిరి పట్టులో మనకి ఇది సో మంచి లెవెండర్ కలర్. బోర్డర్ మళ్ళీ డార్క్ అండి. ఓన్లీ లెవెండర్ అంటే పట్టు చీర కూడా సో మనకి గ్రాండ్గా ఆనదు. సో బోర్డర్ హైలైట్ వస్తుంది, బ్లౌజ్ కూడా అదే వస్తుంది. సో లాస్ట్ కలరు. సో రెడ్ కలర్. మంచి బ్రైట్ రెడ్ ఎల్లో కాంబినేషన్. టూ సైడ్ సేమ్ బార్డర్. సో రెండు వైపులా మనకి
సరెంచ్ అంటారు. బుటా కూడా మనకి ఏంటంటే టూ టైప్స్ ఇచ్చారండి. ఇక్కడ ఒక బుటా వస్తుంది, ఇది ఒక డిజైన్ అన్నమాట. డిజైన్ కూడా టూ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ఇందులో. జరీ లైన్స్లో కూడా మనకి సిల్వరు గోల్డ్ రెండు రకాల జరీ అనేది వాడారు. సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీసు. సో చూసారు కదండి ఇవాళ మనం చూపించిన వెంకటగిరి పట్టు శారీసు. సో ఈ వీడియోలో ఏంటంటే శారీ తయారు చేసే విధానం కానీ ఒక టూ త్రీ ప్రాసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు శారీ వెంకటగిరి పట్టు ఎలా తయారవుతుంది, సో మన దగ్గరికి ఎలా వస్తుంది, సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటుంది. సో మేము మొగ్గాలు నేసి ఒకప్పుడు అంతా కూడా చేసిన వాళ్ళము, మొగ్గాలు నేపించాము. సో అన్నీ కూడా చేసిన తర్వాత బిజినెస్కి ఎంటర్ అయిన తర్వాత అవన్నీ వదిలేస్తేనే సో ఇక్కడికి వస్తాం. సో అది ఇది రెండు చేయలేము కాబట్టి సో మేమే చెప్పుకోలేకున్నాం. ఎందుకంటే సొంత మొగ్గాలు అనే మాట మా నోట్లో నుంచి జనరల్గా టక్మన్ రాదనమాట చెప్పం. ఎందుకంటే ఒక్కొక్క వెరైటీ మనకు నచ్చిన శారీ ఏ టైంలో ఏది మార్కెట్లో ట్రెండ్ అవుతుందో ఆ వెరైటీ తెచ్చామా, కస్టమర్కి రీజనబుల్గా సేల్ చేసామా, ఇది కాన్సెప్ట్. కస్టమర్కి ఏమనిపిస్తుంది, సొంత మొగ్గం అని చెప్పగానే వీళ్ళు ఏదో తక్కువకు వచ్చేస్తుంది, సో కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా సొంత మొగ్గాలు కాబట్టి తక్కువకు వస్తున్నాయి అని మనం జనరల్గా అనుకుంటాం. ఎవరికైనా కానీ సైకలాజికల్గా అలా ఉంటుంది. సో యాక్చువల్గా వెంకటగిరి పట్టు అనేది సో మనకి ప్యూర్తో తయారవుతుంది, అలాగే మన దగ్గర నుంచి రీజనబుల్గా మీకు అందించడానికి మేము 100% ట్రై చేస్తాము. సో డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. దగ్గరగా ఉంటే షాప్ విజిట్ చేయండి. సో మీకు నచ్చిన శారీ మీకు తొందరగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పీసే ఉంటాయండి, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్. మీకు ఒక కలర్ ఒక డిజైన్ నచ్చిందంటే అది సోల్డ్ అవుట్ అయితే మళ్ళీ దొరకడం అనేది కష్టం అన్నమాట. ఎందుకంటే సేమ్ కలర్ ఇప్పుడు నాలుగు చీరలు వాడు తయారు చేసి ఉంటాడు కాబట్టి నెక్స్ట్ వేరే కలర్ వేస్తారు ఆ ముఖం పైన. సో అప్పుడు మనకి ఆ శారీ అనేది రావడానికి చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. సో అందువల్ల తప్పకుండా షాప్ విజిట్ చేసి మీకు నచ్చిన శారీ మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.